వీర్గాం ప్రమాదం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్ని రైళ్లను పూర్తిగాను మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేశారు. అటు నిన్న రద్దు చేసిన సర్వీసుల్లో కొన్నింటిని వాటి నుంచి పునరుద్ధరించారు. మహారాష్టలోని వీర్గం వద్ద నిన్న తెల్లవారుజామున పట్టాలు తప్పిన గూడ్స్ కారణంగా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి లింక్ దిగిపోయినట్లయింది. ప్రమాదం కారణంగా రెండు ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 7 బోగీల్ని తొలగించడంతో పాటు అందులో ఉన్న సరుకును కూడా తొలగించాల్సి రావడంతో ఆలస్యమవుతోంది. దీంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారిమళ్లించారు. దారిమళ్లించిన ట్రైన్లు దాదాపు 12 నుంచి 16 గంటలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్ ఢిల్లీ చెన్నై మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారిమళ్లించారు. కాజీపేట పలార్షా మార్గంలో కూడా పలు ట్రైన్లను రద్దు చేశారు. ఇటీవల గుంటూరు తిరుపతి ప్యాసింజర్ ట్రైన్ ని రద్దు చేశారు. తిరుపతి కాకినాడ సర్వీసులు పాక్షికంగా నిలిపివేశారు. అటు నిన్న రద్దు చేసిన గూడూరు విజయవాడ ప్యాసింజర్ ఇవాళ నుంచి యథాతథంగా నడుస్తుంది. ఇక చెన్నై ఢిల్లీ మధ్య నడిచే సరాయి రోహిల్లా గ్రాండ్ ట్రంక్స్ ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్ అలాగే కాజీపేట అజ్ని ప్యాసింజర్ సర్వీసులను రద్దు చేశారు. పట్టాలు తప్పింది గూడ్స్ కావడంతో వ్యాగన్లను తొలగించడం కష్టంగా మారుతోందని అధికారులు అంటున్నారు. యుద్ద ప్రాతిపదికన పునరుద్ధర పనులు చేపడుతున్నామని ఇవాళ సాయంత్రానికల్లా దాదాపు పూర్తవుతాయని చెబుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.